సో గుడ్ మార్నింగ్. నేను బ్లాగింగ్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాను అట్ ద సేమ్ టైమ్. సిక్స్ దాటింది. యాక్చువల్గా నేను లేచి ఒక 10 నిమిషాలు పావుగంట అయిందనమాట. లేచి మిల్క్ పెట్టుకొని ఆమె కూర్చుంటా వచ్చాను బయటికి. నేను ఎందుకు ఇది రికార్డ్ చేస్తున్నానంటే అర్జున్ టైంలో కూడా సేమ్ ఇలాగే, ఇంకా నాకు యాక్చువల్గా ఒక డేస్లోకి పడిపోయాను. మ్యాక్సిమమ్ 8 టు 9 డేస్ నేను అనుకున్న డేట్కి ఉందన్నమాట. సో సేమ్ వాడప్పుడు కూడా ఇలాంటి లాస్ట్ ఫ్యూ డేస్లో ఇలానే లేచేదాన్ని. లేచి ఇక్కడే బాల్కనీలో కూర్చొని నైట్ పొమ్ముగ్గున్న టొలిచిన ఉంటే కూర్చొని తినేదాన్ని అనమాట. అప్పుడు భయం లేదు. అంటే ఏంటంటే ఎప్పుడైపోతుందా ఈ నొప్పి, పెయినా, లేకపోతే ఆకల, ఇలాంటి టెన్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఎంత టెన్షన్ తెలుసా నాకు, రాత్రి బేబీ యాక్చువల్గా రౌండ్గా ఉంటుంది కదా మనం పొట్ట, అలా ఉండకుండా ఒక సైడ్ కోపుగా ఒక సైడ్ సమంగా ఇలా క్రాస్ క్రాస్గా ఉంటుంది. నాకు అది పెయినా లేకపోతే ఏంటి, నిజంగా అప్పుడు నాకు 25 ఇయర్స్ కూడా లేవు, అప్పుడే చాలా ధైర్యంగా ఉండేదండి. ఇప్పుడు ఏంటో అమ్మో ఇది పెయిన్ అంటావు, ఇది పెయిన్ అంటావు అని మనసులో ఫీల్ అవుతుందా. నేను ఫస్ట్ ఎలా డిసైడ్ చేసుకుంటానంటే అది పెయిన్ కాదు, నార్మల్గా ఆకలికే అని చెప్పి నైట్ ఏం తిన్నాను, ఎంతసేపటికి తిన్నాను, లైక్ అది నాకు ఆకలి సరిపోయిందా లేదా అని ఫస్ట్ ఆలోచించుకుంటా. నిన్నైతే నేను దోశలు తిని తర్వాత కొంచెం పాలన్న తిన్నాను. సో ఓకే అది అరిగిపోయి ఉంటుంది, ఆకలికే నొప్పి వస్తుంది అనుకుంటా అని చెప్పి ఇంక ఇప్పుడు 5:30 నుంచి కదులుతూ కదులుతూ ఇంక లేచాను. సర్లే అని ఎలాగో నిద్ర ప్రశాంతంగా పట్టిన దానికి పడుకోవడం ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇప్పుడు మరీ చిరాగ్గా ఉంటుంది. అందుకు ఫస్ట్ కాఫీ తాగినా పాలు తాగినా మళ్ళీ అదొకటి కన్ఫ్యూజన్. మా డాడీకి అప్పు చెప్పి పాలు రోజు కూర్చుంది. సో అదనమాట ఇంకా లాస్ట్ డేస్లో ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందంటే ఏమంటారు డిసైడ్ చేసుకోలేమన్నమాట అసలు. అయిపోయాను. అండ్ బీయింగ్ ఏ బ్లాగర్ నేను న్యాచురల్ మూమెంట్స్ ఇలాంటివి క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇలా బిట్స్ తీసుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎంతవరకు దీన్ని బ్లాగ్లో యాడ్ చేస్తాను లేదో కూడా తెలీదు. అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ లైక్ నాకు రికార్డ్ రూపంలో గుర్తుండడానికైనా ఉంటుందని చెప్పి అనుకున్నా. బట్ మై మెమరీ ఈజ్ వెరీ వెరీ షార్ప్. నేను అసలు ఏ బిట్ ఏ చిన్నది మర్చిపోను అనమాట. అందుకే ఇలా చెప్పగలుగుతున్నాను. అర్జున్కి ఇప్పుడు 5.5 ఇయర్స్, మా బాబుకి. సో 5.5 ఇయర్స్ అయిన వాడికి నిన్నో మొన్నో నాకు ఆ ప్రెగ్నెన్సీ లాస్ట్ డేస్ ఉంటాయి కదా, ఎలా ఉన్నది, హాస్పిటల్కి ఎలా వెళ్ళాను, ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉన్నాను కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇప్పుడు కూడా అంతే, ఫైన్ పొట్ట ఎలా ఉంది రోజు చూసుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఎవ్రీ లైక్ మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా యూరినేషన్ ఎలా ఉంది అండ్ చాలా చాలా కాన్షియస్గా ఉండేదాన్ని అనమాట. లైక్ చూసుకోవాలి కదా లాస్ట్లో అది ఉమ్మనీరా, మనకి యూరిన్ అవుతుందా, నైట్ ఎలా ఉంది, డే ఎలా ఉంది, ఒంటి మీద బాగా మనం కాన్షియస్గా ఉన్నాం అనుకోండి పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు. అండ్ నాకు రేపు ఒక చెకప్ ఉంది, రేపు లైక్ వీకెండ్. తర్వాత నెక్స్ట్ వీక్కి మేము అనుకున్న డేట్ అనమాట. అంటే డాక్టర్ అన్నారు సెకండ్ సీజరైన ఆబ్వియస్గా లైక్ 1 వీక్ ముందు నుంచి కొంచెం అలర్ట్గా ఉండాలి ఇచ్చిన డేట్ కన్నా అని. హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. బట్ ఏంటంటే నాకు ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. సేమ్ అప్పుడు అర్జున్ టైంలో ఉన్నట్టు లేదు. యాక్చువల్ థైస్లో నొప్పి వస్తుంది అనమాట, అంటే సడన్గా. అలా ఎందుకు వస్తుంది, కిందకు మూవుతుందా బేబీ, ఏంటి, ఇవి నా డౌట్స్. ఇప్పుడు రేపు నెక్స్ట్ సెట్టింగ్లో డాక్టర్ని మళ్ళీ అడగాలి. మళ్ళీ ఆవిడ బాగానే ఉంది, టమ్ ఈజ్ వెరీ నైస్,
కూల్గా ఉంది అని చెప్తే కనుక మళ్ళీ ఒక వీక్కి బూస్ట్ వస్తుంది. మొన్న అలాగే అడిగాను అనమాట, ఆవిడ ఇలా ప్రెస్ చేసి చూస్తారు కదా పొజిషన్, అది మన హార్ట్ బీట్ అన్ని చెక్ చేస్తారు కదా, ఎలా ఉంది టమ్మీ, ఈజీగానే ఉందా లేకపోతే స్టిఫ్ అయిపోతుంది అని అడిగితే, యా చాలా మెత్తగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, నో ప్రాబ్లం అన్నారు. అంటే అమ్మయ్య అనుకున్నా, ఇప్పుడు చూడాలన్నమాట, తీసుకుంటాను. సో అది బాగుంటే హ్యాపీ. యాక్చువల్లీ ఎన్ని డేస్ మోయగలిగితే అంత హెల్దీగా ఉంటుంది బేబీ అంటారు. లాస్ట్ ఫ్యూ డేస్లో లంగ్స్ డెవలప్ అవుతాయి, ఇంకా ఫుల్ ఇమ్యూనిటీ కానీ అదంతా ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్లో బేబీకి చాలా బాగుంటుంది అంటారు. నాకు యాక్చువల్లీ అదనమాట, ఎంత వీలైతే అన్నాళ్ళు మొయ్యగలగాలి, హడావిడ అవ్వకూడదు దేవుడా, దండం పెట్టుకుంటున్నాను అంతా మంచిగా అయిపోవాలి. సో నా మార్నింగ్స్ అలా చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యేవి. ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ అర్థమవుతుంది, ఎందుకంటే 9th మంది అందరికీ ఇలాగే ఉంటుంది, 4కి 3కి కూడా లేచి కూర్చుంటారు చాలామంది. సో నేను ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేస్తాను, చివరి వరకు చూడండి. నేను హాఫ్ అయ్యాక వీడియో నేను హాస్పిటల్ కోసం కూడా చెప్పబోతున్నాను, అండ్ 9th మంత్లో చాలా క్రూషియల్ థింగ్స్ కూడా ఏంటని చెప్పబోతున్నాను అనమాట. నేను ఒకటి ఫేస్ చేశాను, అది కూడా షేర్ చేసుకుంటా. అండ్ బై ద వే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేస్తున్నాను అనమాట, మీరు ఇన్స్టాలో కనుక నేను ఫాలో అయిపోతే తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. నేను యాక్టివ్గా పోస్ట్ అవి పెడతా ఉంటాను, చాలా కంటెంట్ ఉంటుంది, క్రియేటివ్గా ఫనీగా చాలా చాలా ఉంటాయి అనమాట. సో మార్నింగ్స్ అయితే ఇంకా 9th మంత్ వచ్చాక కూర్చునే ప్రసక్తే లేదు, ఇంకా వాక్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఉంటున్నాను. ఎందుకంటే మనకి బేబీ కిందకి వెళ్తుంది, సో కొంచెం క్రిటికల్ కేసెస్ ఉంటాయి కదా, బెడ్ రెస్ట్ చెప్తారు, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫ్రీగా, యాక్టివ్గా అంటే పరుగులు పెట్టేసాను కాదు, ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. మీ సింపుల్ కేసు మీకు ఏ కాంప్లికేషన్స్ లేవంటే కనుక చక్కగా అన్నీ తినండి, టైమ్లీ వాటర్ తాగండి, వాక్ చేయండి, యాక్టివ్గా ఉంటే కనుక మనకు కూడా చాలా జోష్ వస్తుంది అనమాట, ఆ డిప్రెషన్ కూడా మర్చిపోతూ ఉంటాము. సో నేను అందుకని మార్నింగ్స్ నిద్ర పట్టకపోతే అలా కూర్చొని టీవీ అసలు చూడడం తెలుసా నేను, అయితే వర్క్ చేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ నేను మీరు ఇప్పటివరకు చూస్తున్నవన్నీ నేను షెడ్యూల్ చేశాను అనమాట, డెలివరీకి వెళ్ళే ముందే 4-5 వీడియోస్ అన్నీ రికార్డ్ చేసినవి, ఎడిట్ చేసి మొత్తం పని నేనే చేసుకుంటాను. నా థంబ్నెయిల్ ఎడిట్ మన అంటారు వాయిస్ ఓవర్, నాకు ఏ రకం హెల్ప్ ఉండదు అనమాట యూట్యూబ్కి, ఫ్రమ్ ద స్క్రాచ్ అంతా నేనే చేసుకుంటా. సో నాకేంటంటే చాలామంది అన్నారు మన లాస్ట్ వీడియోలో మీరు ఏం జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ కాదు నేను యూట్యూబ్నే ఫుల్ టైం చాలా డెడికేటెడ్గా చేస్తున్నాను, నా కంటెంట్ చాలామంది పేరెంట్స్కి మదర్స్కి ఇంకా యంగ్ గర్ల్స్ చాలామందికి యూస్ఫుల్గా ఉండేలాగా మంచిగా ప్రజెంట్ చేయాలన్నదే నా గోల్ అనమాట. సో అదైతే నేను అచీవ్ చేయడానికి ఎవ్రీడే కష్టపడుతూనే ఉంటాను, అండ్ ఆల్సో మీ సపోర్ట్ వల్ల కూడా చాలా చాలా మంచిగా గ్రో అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్, చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా మనకి వ్యూవర్స్లో, వాళ్ళు అడుగుతున్నారు స్ట్రెచ్ మార్క్స్కి ఏం చేస్తారని. నేనైతేనండి నా దగ్గర ఎక్స్ట్రా వెర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంది, ట్రైబ్ కాన్సెప్ట్స్ నేను ఇది ఆల్రెడీ షేర్ చేశాను, అర్జున్కి వాడతాను నేను, హెయిర్కి కానీ స్కిన్కి అన్నిటికీ యూస్ చేస్తానని. అది ఏం చేస్తానంటే ఇలా కొంచెం ఫ్యూ డ్రాప్స్ అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి తీసుకొని, మన అలోవెరా జెల్ ఉంటుంది కదా అది కొంచెం మిక్స్ చేసేసి అది పొట్టగా అప్లై చేసుకుంటాను స్నానంకి వెళ్ళే ముందు. అలా చేసుకున్నాక మనకి కొంచెంసేపు ఎవాపరేట్ అవ్వాలి, కొంచెం అది మన స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత అప్పుడు స్నానం చేసేయడం అనమాట. తర్వాత కూడా మాయిశ్చరైజర్ కానీ ఏదన్నా మంచి బాడీ ఆయిల్ కానీ రాసుకోవచ్చు, ఇది కోకోనట్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ బేసిక్గా. అండ్ October 21st to 24th గ్రాండ్ సేల్ ఉంది ట్రైబ్ కాన్సెప్ట్స్ది, 30% ఆఫ్ అనమాట మొత్తం సైట్ వైడ్, అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ డొమెస్టిక్, మన ఇండియాలో అందరికీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. నేను ఇలాంటివన్నీ నేను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటానండి, డూ చెక్ ఇట్ అవుట్, అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఏమన్నా మంచి ప్రొడక్ట్స్ అన్ని కాంబోస్ ఆర్డర్ చేసుకో. అండ్ ఇది నేను రికార్డ్ చేసిన October 1st అనుకుంటాను, ఎందుకంటే October 2nd నేను డైపర్ బ్యాగ్ అది మీన్ హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేశాను, ఆ నైట్ నాకు కొంచెం చెప్పాను కదా ఆ వీడియోలోనే చాలా టైట్గా అనిపించి టమ్మీ ఇంకా సర్దేసుకున్నాను అనమాట. అండ్ నాకు ఆ వీడియో కింద చాలా కమెంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. మేము చూసారా ఇది నేను 9th మంత్ వచ్చిన 2 వీక్స్కి అన్నీ ఇంకా ఉతుక్కోవడము, ఇలాగా లైక్ రెడీ చేసుకోవడం, ఆర్డర్స్ పెట్టుకున్నాను బేబీ ప్రోడక్ట్స్ అవి. సో అవన్నీ ఏంటంటే ఇంకా 9th మంత్ వచ్చాక ఎవ్రీడే మనం రెడీగా ఉండాలి, మన పెద్దవాళ్ళు బేబీ పుట్టకముందు ఏం కొనుక్కోకూడదు అది అంటారు, కానీ చాలా పాత జుబ్బాలు ఎవరన్నా మన కజిన్స్ వాళ్ళు తీసుకుంటాం కదా అవైనా సరే, బట్టలు కానీ డైపర్స్, మనకి మదర్స్కి కావాల్సిన మెటర్నిటీ డైపర్స్ ఇంకా చాలా ఉంటాయి, మన బట్టలు కొంచెం ఫీడింగ్కి యూజ్ అయ్యే జిప్స్ ఉండేవి, ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుని తప్పేం లేదు. 9th మంత్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీడే ఇంకా రేపే డెలివరీ అన్నట్టు ఉంటుంది మనకి. సో అలాగా ముందుగా ప్రిపేర్డ్గా ఉండడం మంచిదే, మీ పెద్దవాళ్ళకి చెప్పండి, ఏ ఊరికి ముందు 6 నెలలు ఏం కొనేసుకోవట్లేదు కదా మనం, 9 నెలలు వచ్చాక ఇంకా
మనకు ఒక్కొక్కటి కొనుక్కోవడం మంచిదే. ఎప్పుడు రెడీగా ఉంటేనే కాన్ఫిడెంట్గా ఉంటుంది, అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉంటారు. పైగా కోవిడ్ టైంలో పెద్దవాళ్ళని ఊరికే షాపులకు తిప్పద్దు, ముందే చక్కగా ఒకేసారి వెళ్ళి అన్ని కొనుక్కొని వచ్చి చక్కగా అన్ని ఉతుక్కొని ఈ టైప్లో చేసుకుంటే మంచిదండి. సో చాదస్తంగా పోయే కంటే మనకి ఇలా కోవిడ్ టైం, కోవిడ్ తగ్గిపోయింది, కేసులు తగ్గిపోయాయని కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా లైక్ అన్నీ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే చాలా సేఫ్గా హ్యాపీగా జరుగుతాయి పనులు. సో ఇది నేను ఆ కమెంట్స్ చదివి ఆన్సర్ చేస్తున్నాను ఈ విషయము. అండ్ తర్వాత ఏమైంది, ఆ రోజు నైట్ అనుకుంటా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, మా తమ్ముడు కార్ తీసుకున్నాడు దానికోసం అని చెప్పి. ఈ వీడియోలో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి, ఈ చిన్న బిట్లో కవర్ చేసేసాను. ఎందుకంటే మామూలు టైంలో అయితే బ్లాగ్ చేద్దు నువ్వు సెపరేట్ సెపరేట్గా, బట్ అసలు అంత ఓపిగా టైం లేదు అప్పుడు. మేము నైట్ ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లో కార్ తీసుకొని వచ్చారు ఆ వీక్ ఆ ముందు రోజు సంథింగ్. నేను ఇవన్నీ బిట్స్ బిట్స్ చేశాను, ఏది ముందు అనుకున్నా గుర్తురట్లేదు ఎగ్జాక్ట్లీ. సో అది కంగ్రాట్స్ అని చెప్పి మమ్మీ వాళ్ళందరూ డెకరేట్ చేస్తున్నారనమాట. నేను జస్ట్ అలాగా వీక్షిస్తున్నాను అన్ని. వాళ్ళు అరౌండ్ 11:30-12 టైంకి వచ్చేసారు. వీటి తీసుకున్నది ఏంటంటే నిసాన్ మ్యాగ్నైట్ ఎక్స్వి ప్రీమియం ఆప్షనల్ అనుకుంటా. చాలా నాళ్ళైంది బుక్ చేసి, అసలు డెలివరీ టైం కట్టేట్టుగా మధ్యలో వెళ్ళాల్సి వస్తుందా, బికాజ్ అసలు కాస్ రావట్లేదు కదండి. కాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్. అసలు ఎప్పుడో బుక్ చేస్తే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది, డెలివరీ అసలు ఇవ్వట్లేదు. లక్కీకి వీటికి దొరికింది ఆప్షనల్ వేరియంట్ రెడీగా ఉందంటే ఒక 1 వీక్ ముందు వెళ్ళేసి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా డెలివరీ తీసేసుకున్నాను అనమాట. లక్కీగా నాకు ఇంకా టైం ఉంది డెలివరీకి, ఆ టైంకే వాడు ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాము. బట్ ఫైనలీ హీ గాట్ హిస్ కార్, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. కాల్ గడియా మీ పేర్లు రాయడానికి ఇంకొక 2 మూరలు పొడి కావాలని షార్ట్ కట్ డ్రెస్. సో అలా మా తమ్ముడు వాళ్ళకి కూడా ఇది స్పెషల్ మంత్ అనమాట. నార్మల్గానే అక్టోబర్లో స్పెషల్ మాకు అందరికి, మా తమ్ముడు బర్త్డే, నా బర్త్డే, మా అమ్మాయిల మ్యారేజ్ డే అన్నీ ఉంటాయి. దానికి తోడు ఈసారి ఇంకా చాలా చాలా యాడ్ అవునాయి. సో హ్యాపీగా ఒకసారి వాళ్ళ చిన్న రైడ్కి వెళ్ళేసాం ముగ్గురము. తర్వాత నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట. అది కూడా చిన్నగా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ చెప్పాక వ్లాగింగ్ చేయడానికి అస్సలు టైం ఓపిక లేదు. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. చిన్నగా ఫొటోస్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. తర్వాత అక్టోబర్ 3 ఏం జరిగింది తెలుసా, నేను 2 లాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది, బికాస్ ఇది మ్యాజిక్. ఎందుకు జరిగిందంటే నాకు ఇంకా చాలా టైం పట్టేస్తుందిలే అని అనుకున్నా, బట్ నేను సెప్టెంబర్ 23 ఆ శ్రీమంతం అరేంజ్మెంట్స్ వీడియో నుంచి నా శ్రీమంతం వీడియో వరకు 4 వీడియోలు వరుసగా ట్రెండింగ్కి వెళ్ళాయి. సారీ, ఆ ముందు ఒక డిఎంఎల్ చేసా, అక్కడి నుంచి అన్ని ట్రెండింగ్కి వెళ్ళాయి. దానివల్ల ఇది జరిగింది అనమాట. చాలామంది కొత్త వాళ్ళు రావడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ చేసిన వాళ్ళందరికీ. నా పక్కన ఎవ్వరు లేరు, షేర్ చేసుకుందాం అంటే అందరూ ఆరు పనుల వాళ్ళు ఉన్నారు. కమాన్ కమాన్ కమాన్. ఎంత ఎగ్జైటింగ్ ఉందో, ఇలా లైవ్ కాన్సర్ట్స్ కూడా నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉండదు. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అనమాట, ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా. బుజ్జి అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. నేను 200K. మీరు నమ్ముతారా నమ్మరా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారా, 10,000 వచ్చినా చాలు హ్యాపీగా ఛానల్ డీసెంట్గా రన్ చేసుకుందాం అనుకున్నా. బట్ 1.5 ఇయర్స్ నేను మేలో స్టార్ట్ చేశాను ఛానల్, లాస్ట్ మేలో, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, యా 1 ఇయర్ 5 మంత్స్లో 200K. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు సెలబ్రేషన్స్ చూసారు కదా, నెక్స్ట్ చాలా సీరియస్ విషయం షేర్ చేసుకోబోతున్నాను. చివరి వరకు చూడండి. నన్ను అందరూ ఏ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని అడుగుతున్నారు కదా, నేను శ్రీ దివ్య హాస్పిటల్ అనే దగ్గర 7th మంత్ నుంచి చూపించుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్, దీనికోసం ఏంటంటే నా ఫ్రెండ్ మాధురి అని ఉంది, దానికి థ్యాంక్స్ చెప్పాలి, తానే సజెస్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ కోవిడ్ చాలా పీక్ టైంలో ఉన్నప్పుడు బాబుని డెలివరీ చేసింది అనమాట. ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ చెప్పింది, డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, హాస్పిటల్ క్లీన్గా ఉంటుంది, స్టాఫ్ కూడా చాలా కైండ్గా ఒబీడియంట్గా
తీసుకుంటారు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. కొంచెం రఫ్ హ్యాండ్లింగ్ చేశారనుకోండి మనకి కూడా సైకలాజికల్గా టెన్షన్ ఉంటుంది డెలివరీ టైంలో. సో అవేం లేకుండా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పింది. ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్ అనమాట. డాక్టర్ అయితే చాలా చాలా కైండ్గా ఇంటరాక్టివ్గా అడిగిన ప్రతిదానికి మంచిగా సమాధానం చెప్తారు ఓపిక్గా. అండ్ ద వే షీ హ్యాండిల్ పేషెంట్ కూడా చాలా జెంటిల్గా ఉంటుంది. చాలా బాగా చేశారనమాట. నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను. నా ఫ్రెండ్ నాకు చెప్పింది అలాగే. చాలామంది సిస్టర్స్ మన ఛానల్లో ఎవరన్నా ఇలాగ మంచి హాస్పిటల్ కోసం వెతుకుతుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. చాలా మంచిగా జరిగింది అనమాట నాకైతే. సో ఆ రోజు చెకప్కి వెళ్ళాం జనరల్ చెకప్కి. తర్వాత నెక్స్ట్ డే నైట్ నుంచి నాకు మళ్ళీ అగెయిన్ ఫీలింగ్ అనమాట. డాక్టర్ అన్నారు చెక్ చేసి బాగానే ఉంది, పొట్ట సాఫ్ట్గా ఉంది, ఎక్కడ అలా మరీ గట్టిగా అనిపించట్లేదు, బేబీ సైజ్ పెరగడం వల్ల నీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అది కామన్ అని అన్నారు. ఓకే అనుకున్నాను. ఆ నెక్స్ట్ రోజు నైట్ కొంచెం నాకు భయం అనిపించింది అనమాట. మనం లాస్ట్ ఇంకా డేస్ దగ్గర పడుతున్నప్పుడు చిన్న డౌట్ను కూడా జాగ్రత్తగా భూతద్దంలో చూసి చెక్ చేయించుకోవడం మంచిది. నేను చాలామంది కేసెస్ రీసెంట్గా చూశాను అండ్ ఇదివరకు కూడా విన్నాను. మనం సర్లే ఏం కాదు, మామూలు కడుపు నొప్పే, ఏదో తిన్నది అరిగి ఉండదు, డైజిన్ తాగేస్తే తగ్గిపోద్ది, ఇలా అస్సలు అనుకోవద్దండి. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు కూడా చెప్పండి విషయం. లాస్ట్ రోజుల్లో ఒక చిన్న డిఫరెన్స్ అనిపించినా సరే వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ చెకప్కి వెళ్ళడం మంచిది. అండ్ అగైన్ మూమెంట్స్, బేబీ మూవ్ అవుతుందా లేదా, అంటే రోజు ఎలా మూవ్ అవుతుంది, ఈ లాస్ట్ 10 రోజుల్లో ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కూడా కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి. అంటే సడన్గా ఎక్కువ ఏది ఫీడ్ చేయకుండా అన్నం తిన్నా, టిఫిన్ తిన్నా, అండ్ కూరలు కూడా ఇంకా స్పైసెస్ అవి లాస్ట్ 4-5 రోజుల్లో మనకి ఇండైజెషన్ లేకపోతే ఏదైనా సీరియస్నెస్ ఉందా మన డెలివరీ డేట్కి అనేది డిఫరెన్స్ తెలియాలంటే మీరు మంచిగా అరిగేవి తినాలి. అంటే ఏంటంటే కొంచెం పలచగా చారన్నం తింటుండాలి, బీరకాయ ఆనపకాయ ఇలాంటివి తిన్నాను నేనైతే. అసలు ఇంకా స్పైసెస్ అన్నీ తగ్గి అనమాట. సో అలా ఉంటే ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. ఎక్కువ ఎక్కువ తినేసామనుకోండి ఆ పొట్ట గట్టిగా అయిపోతుంది, ఎందుకు అర్థం కాదు. సో అలా జరిగింది నాకు. నైట్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు ఏం చేశాను, నేను హాస్పిటల్కి వెళ్ళి 2-3 డేస్ అయింది, సర్లే మేడం బాగానే ఉందన్నారు 4-5 రోజులు అంటే. పాప ఎవరికైనా, డాక్టర్కైనా ఎవరికైనా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది, బట్ మదర్కి మూమెంట్స్ తెలుస్తాయి కదా. సో మీరే డెసిషన్ తీసుకోవాలన్నమాట నేను వెళ్ళాలా మళ్ళీ చెకప్కి ఏంటి సంగతి అని. సో అలాగ నేను ఏం చేశానంటే ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే బాగానే ఉంది, పర్వాలేదు అన్నారు. నాకైతే నమ్మకం కుదరలేదన్నమాట. సి మనం ఎంత చేదస్తంగా ఉన్నా తప్పలేదండి ఇలాంటి విషయాల్లో. సో అప్పుడు ఏం చేసాము, అది హార్ట్ బీట్ అండ్ మన మూమెంట్స్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఎన్ఎస్టీ అంటారు. సో ఆ టెస్ట్, ఆ మూమెంట్స్ టెస్ట్ చేసేది ఉంటుంది కదా మేడం, అది రాస్తారని అడిగాను. సో నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ టెస్ట్కి అడిగాను, నేనే అడిగాను. చేసుకోండమ్మ మీకు ధైర్యంగా ఉంటుంది అన్నారు. అప్పుడు వెళ్ళి ఆ టెస్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు హార్ట్ బీట్కి ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి మంచిగా క్లియర్గా మనకి ఒక రిపోర్ట్లో ఉంటుంది కదా ధైర్యంగా. అప్పుడు ఓకే పర్లేదు, ఇంకో 2-3 డేస్ వరకు నీకు ప్రాబ్లం లేదు అన్నారు. అప్పుడు అమ్మాయి అని ఇంటికి వచ్చాను అనమాట. మనకి డౌట్, నేను ఎప్పుడు ఇదంతా నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే డౌట్ అనిపించినప్పుడు వెళ్ళండి. మనకి ఉమ్మనీరు ఒక్కొక్కసారి రాకపోయినా సీరియస్నెస్ అవుతుంది అంట టమ్మీలో. సో 100 రకాలు ఉంటాయి కాంప్లికేషన్స్ ఈ లాస్ట్ 4-5 రోజుల్లో, అసలు ఛాన్స్ తీసుకోకండి. వాళ్ళు 4-5 రోజులకి రమ్మన్నా మీరు 2 రోజులకి ఒకసారి వెళ్ళి కనిపించండి, తప్పేం లేదు మనకి. ఓకే నేనైతే అలా జరిగింది. ఆ రోజుకి ఫైన్. నేను మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత చెకప్కి వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ నా మొత్తం డెలివరీ బ్లాగ్ అది రాబోతుంది. సో స్టే ట్యూన్. నేను వీలైనన్ని యూస్ఫుల్ విషయాలు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఎందుకంటే ఇలా హార్ట్ బీట్ మిషన్లో వస్తుంది కదా, ఈ టైప్లో వస్తుంది అనమాట. సో డెలివరీ ఏమైంది, బాగున్నారా, ఇంకా చాలా చాలా కమెంట్స్ అలా వస్తూ ఉన్నాయి. నేను ఆ వీడియో కూడా షెడ్యూల్ చేశాను, నేను చాలా మంచిగా రివీల్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను అనమాట. సో సారీ ఫర్ ద లేట్. అండ్ తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీకు ఎవరైనా తెలిస్తే ఈ వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఎవరన్నా కొంతమందికి యూజ్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.